కల్వకుర్తి బిఆర్ స్వర్గపూరిపై ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ తన సొంత కార్యక్రమానికి పిలిస్తే హాజరయ్యానే తప్ప పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించలేదని చెప్పారు. ఎల్లప్పుడూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ మధ్యన వర్గపూరు జరుగుతుందని చెప్పి కూడా పూర్తిస్థాయిలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్సీ కసిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి సార్, అంటే చాలా కాలంగా కూడా ఎమ్మెల్యే మధ్య ఎమ్మెల్సీ మధ్య పడట్లేదని చెప్పి ఎవరి వర్గాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా తీసుకొస్తారు? బీఆర్ఎస్ పార్టీలో కల్వకుర్తిలో వర్గపూరు అనేది ఏం లేదు, అభిమానులు ఉంటారు. అంటే ఆ అభిమానులు ఎవరెంబడి వాళ్ళు పోతూ ఉంటుంటారు, అది సహజం. కానీ బీఆర్ఎస్ పార్టీలో అందరం కలిసే ఉన్నాం, ఎక్కడ కూడా అలాంటిది లేదు నాకు తెలిసినంత వరకు. అంటే సార్, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఆత్మీయ సమ్మేళనాలు గతంలో నిర్వహించాం, కానీ తాజాగా చిత్తరంజన్ దాస్ గారు నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళనాలకు హాజరయ్యారు. ఇది ఏ విధంగా మంచిది అవుతుందని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం సార్. ఈ ఆత్మీయ సమ్మేళనాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పుడు గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నాకు మహబూబ్నగర్ జిల్లా తర్వాత నారాయణపేట జిల్లా ఇన్ఛార్జిగా ఇచ్చినారు. ఇక్కడ 6 కాన్స్టెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాటి అన్నిటినీ నేను అటెండ్ చేయాలి, వాటిలో ఉన్నటువంటి ఏ విధంగా జరుగుతుందో అవన్నీ చూసుకుంటున్నాం. కాబట్టి ఏంటిదంటే ఎక్కువగా కల్వకుర్తికి వెళ్ళేటువంటి పరిస్థితి రాలేదు. ఎందుకు రాలేదంటే మొదలు ఏప్రిల్ 20 లోపల కంప్లీట్ చేయాలనుకుంటున్నారు వాస్తవం అది. తర్వాత మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు ఇది మే లాస్ట్ వరకు ఉంటుందని. అయితే అప్పుడు ఆ టైంలో అంతకంటే మొదలే చిత్తరంజన్ దాస్ గారు మాజీ మంత్రివర్యులైన ఆయన ఏంటిదంటే నేను ఒక దావత్ ఇస్తాను, నేను ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకున్నాను, అందులో అందరినీ పిలుచుకుంటాం మేము, నా వ్యవసాయ క్షేత్రంలో ఉంటుందని చెప్పి ఆయన కూడా ఇంకా కేఎల్ఐ ద్వారా నీళ్లు ఆయన పొలంలోకి పారుతాయి, మంచిగా వ్యవసాయం చేసుకుంటుండ్రు. అయితే తప్పనిసరికి వస్తామన్నాను. అయితే ఆ లోపల ఇవి మనకు వచ్చినాయి ఆత్మీయ సమ్మేళనాలు బీఆర్ఎస్ పార్టీకి. ఆయన కూడా ఏం చెప్పారంటే 18th రోజు అవకాశం ఉండే మొన్న లాస్ట్, ఆ రోజు ఖాళీగానే ఉన్నాను. ఆయన పెట్టినారు, ఆ రోజు పెట్టినప్పుడు నేను వెళ్ళినాను, అది వాస్తవం. అయితే చిత్తరంజన్ దాస్ గారి ఆత్మీయ సమ్మేళనం కానీ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కాదు అది. అయితే కాకపోతే దానికి సంబంధించిన వాళ్ళందరినీ పిలవలేదు, కొంతమందిని పిలుచుకున్నాడు ఆయన, మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా పిలవలేడు కదా, అది లక్షల మంది ఉంటారు కదా ఆ వ్యవసాయ క్షేత్రంలో. ఆయనకు పరిచయం ఉన్న వాళ్ళతో పిలుచుకున్నాడు, ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళని పిలుచుకున్నాడు, అందులో కొన్ని విషయాలు మాట్లాడినారు. మాట్లాడినప్పుడు అభివృద్ధి కాలేదు అనేది కొంత మాట్లాడుతూ ఉండే. నేను చెప్పిన అభివృద్ధి అయిన దాంట్లో మాకు భాగస్వామ్యం ఉంది బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా. అదేవిధంగా ఏదైతే కాలేదంటున్నారో మాకు కూడా అంతే బాధ్యత ఉంది. ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో మేము కలిసి, ఎమ్మెల్సీ కలిసి మేము వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మేము ఇంకా మాకు ఫండ్స్ కావాలని చెప్పేసి ఏ విధైతే తక్కువగా ఉన్నదో, ఏదైతే చేయాలనో, ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అది మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతామని కూడా చెప్పడం జరిగింది. ఏది చిత్తరంజన్ దాస్ గారు మాట్లాడినప్పుడు సజావుగానే కలిసి పనిచేసుకుంటారని, రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి కల్వకుర్తిలో సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి కూడా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్తున్నాడు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, కల్వకుర్తి నుండి.